महासिमेंट रसमई दरुवु पावर्ड बाय मानेपल्ली ज्वेलर्स एंड सुधाकर पाइप्स को स्पॉन्सर्ड बाय नेपड्रिल हेयर ऑयल एंड बिग सी इन्नी रोज़ मन प्रोग्राम को मस्त पेरुन्नोल्लु अंटे पल्लेपाटिनि प्रपंचव्याप्तं चेसिनटुवंटि पेद्द पेद्दोळ्ळंदरू वच्चिंद्रु मरि इयाल नेनु कोंचेम कथ मार्चिना ఉడుకు రక్తాన్ని పిలవబోతున్నా ఉప్పెరని పిలవబోతున్నా ఒక్కసారి పాట పాడిననుకో ఈ గొంతుకు ఎట్లుంటుందో తెలుసా 100 కంజీరాలు మోగినట్టుంటది 100 డప్పులు మోగినట్టుంటది 100 మంది జై తెలంగాణ అన్నట్టుంటది తప్పట్లతో పిలుద్దాం దుమ్లాంల దుమ్ము లేపినటువంటి గడ్డం సంతోష్ తమ్మిని సినిమా హీరో లెక్కుంటావు కదా మరి నీ పక్కన వచ్చిన సందమ పేరు లావణ్య ఈరోజు ఇద్దరు కలిసి దుమ్ము లేపుతారు టీవీల ముందు కూర్చున్నారు కదా ఇక ఆడడానికి సిద్ధమైపోండి మొదలెడుతున్నాం ముచ్చట తర్వాత పాట తమ్మి ముందుగా నిన్ను కన్నోళ్ళ గురించి నువ్వు పెరిగిన ఊరు గురించి నువ్వు పుట్టిన ఊరు గురించి కొంచెం చెప్తావని మాది వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ఒక మారుమూల గ్రామం సింగారం అమ్మ పేరు మల్లమ్మ నాన్న పేరు పాపారావు పల్లెపాట ఎట్లా అబ్బింది అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే మా నాన్న భజన అంటే ఊర్లో చిరుతల రామాయణం అని భజన రామలవారి గుడి దగ్గర భజన చేస్తుండే అంటే ఊర్లో ఆయన మాస్టర్ అన్నమాట వాళ్ళకి పొద్దుగాల అందరూ పనిలోకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసుకొని కొంచెం తిన్న తర్వాత పోయి భజన చేస్తూ ఉండేది అప్పుడు నేను చిన్నపిల్లగాని అప్పుడు నాన్న కూడా తోలుకుపోయేది వెంట తీసుకుపోయేది తీసుకుపోయినప్పుడు నాన్న పాడుతూ ఉండేది వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో పాటుగా వచ్చిరాని మాటలు అటు అటు ఇటు పాడుకుంటుండేది ఆ తర్వాత ఇట్లా స్కూల్ కాంపిటీషన్ జరుగుతుండే వెంకట్రామ్ నర్సయ్య అని చెప్పేసి నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురుగారు తీసుకెళ్ళి పాట పాడిచ్చారు అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నువ్వు మంచి సింగర్ అవుతావురా ఫ్యూచర్లో అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిండు అప్పటి నుండి పాడుతూ పాడుతూ పాడుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక 2004 నుండి ఉద్యమం సాంగ్స్కు నాది మహబూబ్ నగర్ జిల్లాక నాన్న పేరు లచ్చన్న గౌడు అమ్మ సువర్ణమ్మ అంటే చిన్నప్పటి నుంచి అమ్మ ఇంట్లో పాటలు బాగా పాడేది నాన్న వచ్చేసి బ్రహ్మంగారి నాటకాలు వేసేవాడు ఇప్పటికీ వేస్తూనే ఉన్నాడు స్కూల్ ఏజ్ నుంచే నాకు గురువుల సహాయం బాగుండేది వాళ్ళు చిన్న డంకి కొడుతూ పాటలు పాడిచ్చేవాళ్ళు కోలాటం వేయించేదాన్ని 10th క్లాస్ వరకు బాగా హ్యాపీగా స్కూల్లో నేనే ఇంక మొత్తం తర్వాత 2007లో ఇక్కడ జంగిరెడ్డన్న గురువు ఉన్నారు వాళ్ళ టీంలో రావడం జరిగింది అక్కడ నుంచి తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు జానపద కార్యక్రమాలు స్టేట్ లెవెల్గా మన తెలంగాణ జానపదాన్ని సాంప్రదాయాన్ని అక్కడ చూపించడం తర్వాత రసమయన్న గారు పరిచయం అయినరు రసమయన్న వేదికలో ఎన్నో వేదికల్లో ధూమ్ధామ్ ఆయన దరువుకు నేను ఆట వేసేదాన్ని ఇక మహబూబ్ నగర్ జిల్లాలో నాకు అన్న ప్రకాష్ అన్న అందరూ భలే చేయుతనిచ్చారు మంచి టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పేసి అందరూ చేయుతనిచ్చిండ్రు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా రసమయ దరువుల ఇప్పటిదాకా గోరేటెంకన్నా పెద్ద పెద్దలు వచ్చిండ్రు ఉడుకు రక్తం ఫస్ట్ వచ్చింది మరి ఎట్లా లేపుతో టాప్ చూసాడు చూడాలి మరి పాడదాం ఊరికి ఉత్తరాన ఊడల మర్రి ఫస్ట్ ఏడిపిస్తావా ఏడిపించడం కాదు ఎగిరించడం సరే తమ్మి దుమ్ము లేపే ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాడో సులోచనాల రాధపతిలో చందనాడో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాడో సులోచనాల రాధపతిలో చందనాడో సులోచనాల ఊడల మర్రి కింద కోరలి పుట్ట చందనాడో సులోచనాల రాధపతిలో చందనాడో సులోచనాల ఊడల మర్రి కింద కోరలి పుట్ట చందనాడో సులోచనాల రాధపతిలో చందనాడో చందనాడో సులోచనాల రాధ ప్రమిలో చందనాడో సులోచనాల
తమ్మి. థాంక్యూ తమ్మి. అక్క జబర్దస్త్. థాంక్యూ. ఏం అవ్వాలనుంది తమ్మి? ఎంత దూరం ప్రయాణం చేయాలనుంది? ఇప్పటివరకైతే అలాంటి ఆలోచన ఏం లేకుండా అక్క. ఏం అవ్వాలని ఆలోచన రాకముందే కేసీఆర్ గారు కళాకారులకు ఉద్యోగాలని చెప్పేసి ప్రకటించారు. అందులో నేను కూడా ఉన్నాను. ఎలా ఉద్యోగం వస్తుంది అక్క? ఈ పాటల రంగంలో ఎంత దూరం పోవాలండి? ఎవరు నీకు ఇష్టం, బాగా ఎవరి ఇష్టం? సింగర్ గాని అయితే వందే మాతరం శ్రీనంద. అవునా? చాలా ఇష్టము. అదేవిధంగా నేను ఇప్పుడు ఎగిరి దునకడం ఇవన్నీ అంటే ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నా అంటే, ఫస్ట్ నేను రసమయనకు బాగా ఫ్యాన్. చాలా ఇష్టం ఉంటుండే అన్న ఎగురుతూ ఆడుతూ పాడుతూ తను చేసేటువంటి ప్రోగ్రాన్ని చూసి అందులో నేను చాలా నేర్చుకున్నా. ఈరోజు నేను ఆడుతున్నా పాడుతున్నా అంటే దానికి మొన్న గోరటంకని ఒక మాట చెప్పిండు, 4 గంటలు 5 గంటలు మాట మాట్లాడుతూ పాట పాడుతూ కాలు ఆపకుండా కదుపుతూ ఎగురుతూ దునుకుతూ పాట పాడతాడు, అది కేవలం రసమయ బాలకృష్ణ అనకే సాధ్యం అని చెప్పి చెప్పిండు. అలాంటి అన్నను చూసి నేను కూడా అట్లా కావాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను చేస్తాను. లావణ్య, నాకు తెలుసు సంతోషం అంత మంచి పాట పాడిండు, మరి నేనెప్పుడు పాడాలక్క అని చూస్తున్నాం పెద్ద పిల్లలే కదా. నీ పాట వినడం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. మురళీత్ర వాణి యదవీన ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలు నారైక ముడి మీద రాలితి సాలయ్య రంగారావయ్యలు పానీయద మీద ఉండే గమగ మగందాలు సుందామయ్యలు నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలు పానీయద మీద ఉండే గమగ మగందాలు సుందామయ్యలు నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలు నారైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలు.
దొరికిన చాలు రంగారామయ్యలో, వాడు అందమైన వాడు సింప దొరికిన చాలు రంగారామయ్యలో, వారి ఎదవైన ఉండేటి రావణ్య హెడ్స్ ఆఫ్ రా నీకు. అంటే గుండెల బోల్డంత దుఃఖం దాచుకుని కూడా ఇక్కడి బిడ్డలు పాట పాడతారు, ఆటలు ఆడతారు. చిన్న వయసులో పెళ్లి చేసి తర్వాత ఒక బిడ్డ పుట్టి, ఎంతరా నీ బిడ్డ వయసు ఇప్పుడు? ఇప్పుడు 7 ఏళ్ళు. 7 ఏళ్ళు నిజం చెప్తే ఇప్పుడు పెళ్లి చేయాలి నీకు. 7 ఏళ్ళ పాప. మరి నీ మామ ఎలా చనిపోయాడు చెప్పు. యాక్సిడెంట్. ఎలా యాక్సిడెంట్ అయింది? అంటే తను కాస్త డ్రింకు చేసి ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ధూమ్ధామ్ కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత అమౌంట్ కోసమే వెళ్తూ ఉండగా దారి మధ్యలో అలా జరిగింది. ఒక బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. ఒక్క క్షణం ఆలోచించాలి కదా. తాగిన తర్వాత మనం బండి ముట్టకూడదు అని పెద్దలు పిల్లలు ఎవ్వరు మొత్తుకున్నా వినరు. ఎక్కడికో తీసుకెళ్ళింది రా చెల్లె, కొంచెం మళ్ళీ మామూలు మనుషులను చేయాలి నువ్వు కదా. ఎంత దుఃఖం వస్తుందో నాకు కూడా తలుచుకుంటా ఉంటే. ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త చేంజ్ అయిపోవాలి, మొత్తం చేంజ్ అయిపోవాలి, మూడు మారిపోవాలి, మాది మూడు చేంజ్ అయిపోవాలి, అంతే మ్యాజిక్ చేయాలి నువ్వు. అందాల గీత నువ్వేనా దేవత, ప్రతిరోజు నీ కోసం ప్రేమ పాట పాడుతా. గీత నీ గుండెలో ఉంది గీత, నాకు తెలుసు. నీ దేవత గురించి పాడతావా? పాడు, దుమ్ము లేపుతా మీ. మినమామ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో, జర్రా మాటలాడవమ్మా. మినమామ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో, జర్రా మాటలాడవమ్మా. నీ తోడు గుండిని వాడినైతనే ఆగారాద పిల్లో, జర్రా ఆగారాద పిల్ల. నీ తోడు గుండిని వాడనైతనే అటలాడ పిల్లో, జర్రా అటలాడ పిల్ల. ముసి ముసి నవ్వుల ముక్తులకు
అక్క మరి మావ కూతురు ఉందా లేదా నీకు? అవును. సరే తను కూర్చుంటాను.